గుంటూరు ఏసీ కాలేజీలో నెహ్రూ యువకేంద్ర సంఘటన సంస్థ ఆధ్వర్యంలో ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సంస్థ యూత్ కోఆర్డినేటర్ కిరణ్ మై మాట్లాడుతూ యువతలో దేశభక్తి జాతి నిర్మాణం పెంపొందించే దిశగా గ్రామ గ్రామాన ఉపన్యాస పోటీలు నిర్వహించి వారిలో సృజనాత్మకతను వెలికితీస్తూ అందులో ఫైనల్ కు చేరుకున్న వారికి రాష్ట్ర స్థాయిలో ఈ రోజు గుంటూరులో నిర్వహించామన్నారు. విజేతలకు మొదటి బహుమతి 25,000, రెండో బహుమతి 15,000, మూడో బహుమతి 10,000 అందజేశారు. మల్లికార్జున సతీ కుమారి వెంకటేశ్వరరావు గారు, అలాగే డాక్టర్ ఇంగ్లీషు మరియు హిందీ లాంగ్వేజ్ అండి, మాధ్యమం ఇంగ్లీష్ మరియు ఎల్వైకే యూత్ కోఆర్డినేటర్. ఈరోజు ఏసీ కాలేజీలో ఎల్వైకే వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇది దేశభక్తి జాతి నిర్మాణం మీద ప్రోగ్రామ్ జరిగింది, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరిగింది. దీనికి ప్రతి గ్రామం నుంచి తాలూకా లెవెల్లో ఫస్ట్ వచ్చి అదేవిధంగా వాళ్ళ జిల్లాల్లో కూడా పార్టిసిపేషన్ చేసి జిల్లాల్లో కూడా మొదటి స్థానంలో వచ్చిన వాళ్ళకి ఈరోజు రాష్ట్ర స్థాయిలో గుంటూరు జిల్లా ఏసీ కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఇందులో ఏపీ మొత్తం మీద 14 జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో 3 ప్రైజ్లుగా మేము ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 5,000గా మేము ఇచ్చాము. ఇది దేశభక్తి జాతి నిర్మాణం మీద యువత ముందుకెళ్లడం కోసం ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. My child wants no pulse today because I am not Monica Lahar, because I am Indian now. Today I am not only the one who goes with the prize. Today I am going with your views, your thoughts, everyone's emotional values. Thank you, you all, for being me right now, because without you I am nothing. Thank you all. Sunanda. Sir. Thank you to NYKS and the parents who supported me, and even the professors who supported me to be here, and I hope you will win in the national levels too. Congratulations and thank you.